ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు వెన్ను నొప్పికి శాశ్వత పరిష్కారం. ఇప్పుడు వాళ్ళ థర్డ్ వైఫ్ ఎవరైతే ఉన్నారో లక్ష్మి గారు, యూట్యూబ్ లో ఆయన అంటే నాకు చాలా ప్రేమ, ఆయన ఏదో తప్పుదారిలో వెళ్ళిపోతున్నారు, ఎప్పటికైనా తిరిగి నా దగ్గరకు వస్తారు, రావాలని కోరుకుంటున్నాను అని రీసెంట్ గా కూడా కొన్ని వీడియోస్ చేశారు. మరి అంత ప్రేమ ఉన్నప్పుడు ఇప్పుడు చనిపోయిన తర్వాత ఆవిడ ఎక్కడ కనిపించలేదు అంటే ఆవిడ రాలేదా రానివ్వలేదా? అవన్నీ రాలేదు రానివ్వలేదు ఏం కాదు, కానీ ఇంకోటి ఏంటంటే మాస్టర్ అంటే ఆమెకు చాలా ఇష్టమే. మాస్టర్ అంటే చాలా ఇష్టం, చాలా బాగా చూసుకుంది. మాస్టర్ ఆమె దగ్గర ఉన్నప్పుడు జామ పండు లెక్కనే ఉన్నాడు. ఆవిడ అంటూ ఉంటారు నా జామ పండు సూపర్ ఉన్నాడు అనమాట. ఆమె దగ్గర నుంచి ఎప్పుడైతే వచ్చాడో మళ్ళా నల్ల పండు లెక్క అయిపోయాడు. చూసారుగా మీరు, ఆమె దగ్గర ఉన్నప్పుడు కరోనాలో నేను ఆమె మాస్టర్ ముగ్గురం కలిసి ఆయనకి లోపల లివర్ మన జాండీస్ వచ్చినాయి. జాండీస్ వస్తే తీసుకెళ్ళి జాండీస్ మందు పోపించాం. మందు పోపించిన తర్వాత మంచి సెట్ అయ్యాడు. ఇక వీళ్ళిద్దరికి గొడవలు అయిన తర్వాత మళ్ళా ఆమె కట్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి అబ్దుల్లాపూర్ మెట్టు వెళ్ళాడు అనాథాశ్రమంకి. అక్కడ తిండి ఉంటుంది, మళ్ళీ ఫస్ట్ ప్లేస్ సేమ్. ఇప్పుడు మామూలుగా ఆయనకి అంత కర్మ ఎందుకు అనాథాశ్రమంలో వెళ్ళి ఫస్టే చెప్పాను. ఆయన ఎవరి మాట అయినాడు, ఆయన మాట్లాడిందే మాట, ఆయనకి ఏది నచ్చితే అదే చేస్తాడు అట్లా. సో ఇవాళ ఆయన అలా మాట్లాడినందుకే ఇవాళ ఆయన చూడడానికి ఎవరు రాలేదనేది మెయిన్ రీజన్ అంటారా? అంటే చాలా మంది రాలేదు కదా, ఎంతమంది వచ్చారండి ఇవాళ, చాలా మంది వచ్చారు కానీ ఇండస్ట్రీ నుంచి వచ్చారు. ఇండస్ట్రీ నుంచి ఎవరు రాలే, వాళ్ళ దగ్గర శిష్యులు వాళ్ళ యూనియన్ వాళ్ళు వచ్చారు, ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు రాలే. ఆయన వర్క్ చేసిన ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ కి కూడా ఆయన వర్క్ చేశారు కొరియోగ్రాఫర్ గా తెలిసింది. కానీ నెక్స్ట్ సానుభూతి ఏమైనా చేస్తారు, 11 డేస్ ఫంక్షన్ కి ఏమైనా చేస్తారేమో చూడాలి. ఒక ఆయన కూడా మార్నింగ్ నేను ఒక వీడియో చూశాను, అడ్వకేట్ ఎవరో ఆయనకి దగ్గరగా సంబంధించిన వ్యక్తి మాట్లాడారు, ఇండస్ట్రీ నుంచి ఒకళ్ళు కూడా రాలేదు, కనీసం ఇప్పుడు తీసుకెళ్లే ముందైనా వస్తారేమో అని చూస్తున్నాము. ఆయనకి రెస్పెక్ట్ ఇండస్ట్రీ నుంచి ఇస్తున్నారు అనేది ఎలా తెలుస్తుంది అంటే ఆయన అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఫిలిం ఛాంబర్లో పెడితేనే ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చినట్టు. లేదు అంటే తెలుగు ఇండస్ట్రీలో ఇది ఒక బ్లాక్ డేగా నేను ప్రమోట్ చేస్తాను అనే విధంగా ఆయన మాట్లాడారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు అక్కడ చేయాలంటే ముందు రావాలి, ముందు వచ్చే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు చేస్తే శేఖర్ మాస్టర్ చేయాలి. ఎందుకు చేయాలంటే ప్రియమైన శిష్యుడు శేఖర్ మాస్టర్. ఇప్పుడు మేము చేసిన మా తరపు నుంచి మా గొప్ప చెప్తే మేము చేసేవాళ్ళం. అక్కడ ఆయన వచ్చిన తర్వాతనే దాని సంస్థలు స్టార్ట్ అయినాయి. ఒకవేళ ఆయన లేకపోతే నేను ముందు నుంచి నడిపించేవాడిని, కానీ మాకు ఆయన పెద్ద దిక్కు శేఖర్ మాస్టర్ ఉన్నాడు. ఒకవేళ నేను పోయి ముందు చేయించినా కానీ తర్వాత మాటలు మాట్లాడతారు పక్క. ఎందుకంటే ఫస్ట్ కూడా మీరు ఒకటి అబ్జర్వ్ చేసిన లేదు, శేఖర్ మాస్టర్ రాకేష్ మాస్టర్ చచ్చిపోయాడని చెప్పి నేనే వీడియో పెట్టా. ఆ వీడియోని దాదాపు ఒక 50 యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు. అది రియల్ కాకపోతే మొత్తం నన్ను అది రియల్ అయింది కాబట్టికే అవి అంతే ఉంచారు. ఇది కూడా అంతే. ఇప్పుడు నేను ముందెళ్ళి మొత్తం మంచిగా గట్టిగా చేయొచ్చు, నేను చేసేది వేరే రూట్ ఉంటుంది. కానీ అందుకోసమే అక్కడ ఏంటంటే ఆల్రెడీ పెద్ద దిక్కు మాస్టర్ ఉన్నాడు. శేఖర్ మాస్టర్ వచ్చారా? వచ్చారు. శేఖర్ మాస్టర్ వచ్చాడు, జానీ వచ్చాడు, గణేష్ వచ్చాడు. అందుకోసం నేను ముందు తీసుకోలే. అంటే వాళ్ళు అక్కడ వచ్చిన తర్వాత ఎలా స్పందించారు అంటే ఫ్యామిలీతో మాట్లాడారు కానీ ఎవరితో ఏం మాట్లాడలేదు. ఎవరితో ఏం మాట్లాడలేదు. అక్కడ జనాలు మొత్తం యూట్యూబర్స్ మొత్తం అంత మీద మీద పడారు. లోపలికి వెళ్ళారు, కాస్త కూర్చున్నారు, మాట్లాడారు, అయిపోయింది అంతే. అంతే శేఖర్ మాస్టర్ అసలు చూసి వెళ్ళిపోవడం తప్ప ఆయన ఏం మాట్లాడలేదు. కానీ అక్కడ మొత్తం ఖర్చు ఆయనే పెట్టుకుంటాడు. ఆయన ఎందుకు పెట్టుకుంటాడంటే శేఖర్ మాస్టర్ పెట్టుకుంటారా ఖర్చు? ఇక్కడ రాకేష్ మాస్టర్ ఉన్నంత వరకు ఈ పేరు ఉంది ఆయనకి, శేఖర్ మాస్టర్. శేఖర్ మాస్టర్ అది ఉన్నంత వరకు ఆయన కుల్లి కుల్లి పడాల్సిందే. అంత అభిమానం ఆయనకు ఉన్నప్పుడు రాకేష్ మాస్టర్ ఆయన్ని ఇలా తీసి పడేస్తారు ఎందుకని? వాళ్ళ మనస్తత్వాలు, వాళ్ళకి ఏం జరిగినాయో వాళ్ళిద్దరికే తెలుసు. మనకు నాకు చెప్పాలని ట్రై చేశాడు, కానీ మళ్ళీ ఎందుకో బాధపడి చెప్పలే. నాకు చెప్పాలని ట్రై చేశాడు. నేను వాళ్ళిద్దరిని కలుపుదామని ఏమన్నా తెలుసా, డాడీ ఒక పెద్ద డాన్స్ కాంపిటీషన్ పెడదాం, స్టేట్ లెవెల్ డాన్స్ కాంపిటీషన్ పెడదాం, దానికి గెస్ట్ గా జానీని శేఖర్ ని అశోక్ ని పిలిచి ఒక 50 lakhs వరకు ఫండ్ చేసి పెద్ద ఈవెంట్ చేద్దామని చెప్పిన, ఒక 10 lakhs ఫస్ట్ ప్రైజ్ పెడదాం, పెద్ద కాంపిటీషన్స్ పెడదామని చెప్పిన. జానీతో మాట్లాడిచ్చా వీడియో కాల్, గణేష్ తో మాట్లాడిచ్చిన, శేఖర్ తో మాట్లాడలేకపోయాడు. నేను జయండి రా షో అవుతున్నా నాకు అన్నాడు. ఎందుకు ఆయన అంటే అంత కోపం ఆయనకి? అదే, అది వాళ్ళిద్దరి మనసుకి తెలియదు. నేను చాలా ట్రై చేశా. అది శామ్సంగ్ మామయ్యకి తెలుసు, అదేందో శామ్సంగ్ రావు మామయ్యకి తెలుసు, వాళ్ళ మామయ్య తెలుసు, కానీ ఆయన చెప్పలేకపోతున్నాడు. ఇక ఇట్లా లేకపోతే ఈ పాటికి
డాడీ ఒక పెద్ద డాన్స్ స్టూడియో పెట్టు, ఇలా ముగ్గురు ఓపెనింగ్ పిలిపిద్దాం, లేకపోతే ఒక పెద్ద ఆఫీస్ పెట్టు, ఇలా ముగ్గురు ఓపెనింగ్ చేద్దామని నేనే పూజ చేశా చాలాసార్లు. ఎందుకంటే దానివల్ల ఈయన యూట్యూబ్ ఛానల్ డెవలప్ అయ్యి ఇంకా శేఖర్ మాస్టర్ కలిస్తే ఇంకా ఎక్కువ లేస్తాడని చెప్పి అనుకున్నా, కానీ అది కాకుండానే పోయింది. లాస్ట్కి చనిపోయిన తర్వాత వచ్చాడు, ఇప్పటికైనా కలిశాడు ఆయన, వచ్చాడు, రాకపోతే మాత్రం చాలా ఘోరంగా ఉండేది.